హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అలనాటి సీనియర్ నటి, కుర్రకారికి మతి పోగొట్టేసిన బ్యూటిఫుల్ హీరోయిన్ నగ్మ. కైపెక్కించే కళ్ళతో, మెరిసే మేనితో, అందానికి అందం, అభినయానికి అభినయం ఆమె సొంతం. ఎలాంటి పాత్రలోనైనా అవరీలుగా నటించి ఒక ఊపు ఊపేసిన నటి. ఇక 90ల మొదట్లో గ్లామర్ క్వీన్ కుర్రకారును నిద్ర లేకుండా చేసిన యూత్ ను అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా తెలుగుతో పాటు ఇతర సినీ పరిశ్రమల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నగ్మ తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో పాటు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఇక చిరంజీవితో ఘరానా మొగుడు, నాగార్జునతో అల్లరి అల్లుడు, రజనీకాంత్ భాష సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల పరంగా స్టార్ గా మారిన నగ్మ మరోవైపు రాజకీయాల ద్వారా కూడా పేరు తెచ్చుకుంది. సినిమాలో టాప్ హీరోయిన్ గా రాణించి రాజకీయంగా రాణిస్తున్న అమ్మడు వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే గ్లామర్ క్వీన్ నలుగురు పెళ్లైన వాళ్లతో ప్రేమాయణం నడిపిందంటూ అప్పట్లో వార్తలు షికాలు చేశాయి. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు, ఒక క్రికెటర్ ఉండడం మరో విశేషం. ఆ వివరాల్లోకి వెళితే నగ్మ అసలు పేరు నందిత అరవింద్ మోరార్జీ. 1974లో ముస్లిం హిందూ కుటుంబంలో జన్మించింది నగ్మ. ఆమె తల్లి ముస్లిం, తండ్రి హిందూ కుటుంబాలకు చెందినవారు. తండ్రి జైసేల్మర్ రాజకుటుంబానికి చెందినవారు కావడంతో గుజరాత్కు, ముంబైకి మకాం మార్చింది నగ్మ కుటుంబం. నగ్మ టాలీవుడ్ సినిమాలతో పాటు తమిళం, హిందీ, భోజ్పురి చిత్రాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. అయితే నగ్మ ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించి ఆ తర్వాత ఎందరో ఫ్యాన్స్ని కైవసం చేసుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. కొన్ని కథనాల ప్రకారం చూసుకుంటే నగ్మ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో ఘాటు ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా తిరుపతిలో ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అనంతరం గంగూలీ భార్య డోనా జోక్యంతో వీరిద్దరి రిలేషన్కు ఎండ్ కార్డ్ పడినట్టు వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో గంగూలీ క్రికెట్ సరిగ్గా ఆడినప్పుడు అతని ఫ్యాన్స్ నగ్మను టార్గెట్ చేసి ఆమెను తప్పుపట్టారు. కొన్ని కారణాలతో ఇక వీరిద్దరూ విడిపోయి ఎవరి జీవితాల్లో వారు ముందుకెళ్లారు. ఆ తర్వాత రాధిక భర్త శరత్ కుమార్తో ప్రేమాయణం నడిపిందని వార్తలు గుప్పమన్నాయి. నగ్మతో లవ్ ట్రాక్ వల్లే శరత్ కుమార్ మొదటి భార్య విడాకులు ఇచ్చిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ నగ్మ శరత్ కుమార్తో బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత సౌత్ హిందీ సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు భోజ్పురి సినిమాలపై గ్లామర్ క్వీన్ ఫోకస్ పెడుతున్న టైంలో ఇండస్ట్రీ నటుడు రవికిషన్తో అనేక సినిమాల్లో నటించింది నగ్మ. భోజ్పురిలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాల్లో రవికిషన్, నగ్మ కెమిస్ట్రీ బాగుందని అప్పట్లో ప్రశంసించేవారట. ఆ తర్వాత రీల్ లైఫ్ కెమిస్ట్రీ రియల్ లైఫ్ కెమిస్ట్రీగా మారిందని వార్తలు గుప్పమన్నాయి. నగ్మ రవికిషన్ ప్రేమ వార్తలపై భోజ్పురి మీడియాలో వార్తలు కోడై కూశాయట. దీంతో రవికిషన్ ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ వారిద్దరు రిలేషన్ గురించి ఇంట్లో తెలుసని, రవికిషన్ భార్య ప్రీతి నగ్మను బెస్ట్ ఫ్రెండ్గా భావించేదని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. రవికిషన్ తర్వాత మరో భోజ్పురి నటుడు మనోజ్ తివారీతో ప్రేమాయణం నడిపిందని రూమర్స్ వచ్చాయి. అయితే అప్పట్లో అవి రవికిషన్, మనోజ్ తివారీ మధ్య ఇండస్ట్రీలో గట్టి పోటీ ఉండేది. మనోజ్ నగ్మ అఫేర్ వార్తలను వారు బహిరంగంగానే ఖండించారు. నగ్మ ఈ వార్తలపై స్పందిస్తూ, మేమిద్దరం కలిసి పనిచేస్తున్నామంటే మా మధ్య ఏదైనా జరుగుతున్నట్లు అర్థం కాదు అని చెప్పింది. దీంతో అక్కడ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా పులిస్టాప్ పడింది. ఇక గ్లామర్ క్వీన్ నగ్మపై వచ్చిన ఈ లవ్ ట్రాక్ రూమర్స్ అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. ఇక నగ్మ సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించిన నగ్మ యూపీలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.